హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే మరి, అరకు వ్యాలీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆర్ మత్స్యలింగం గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పి రాజారావు గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ అరకు వ్యాలీ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 33,172 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 220,000 పైచిలుకు మాటేనన్నమాట. ఇక 2024 విషయానికి వచ్చినట్టయితే కనుక, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం అరకు వ్యాలీ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన దాంట్లో ప్రతి అరగంట గంటకైతే అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఆ సర్వే వీడియోలన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే వాచ్ నెక్స్ట్లోకి వెళ్ళండి. ఏపీ మొత్తానికి సంబంధించిన చూడాలి అనుకుంటే కనుక మై సజెషన్స్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ.